తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జీవీఎల్ఎన్ చారి గారు. నమస్తే అండి చారి గారు. ఏపీలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. మీరు ఆయా నియోజకవర్గాలలో, ఆయా జిల్లాలలో తిరుగుతున్నారు కాబట్టి రోజు రోజుకి సమీకరణాలు మారిపోతున్నాయని కూడా వింటూ ఉన్నాం. సో మీరు రౌండ్ చేస్తున్నారు కాబట్టి మీ అనాలిసిస్ ప్రకారం ఏపీలో పొలిటికల్ హీట్ ఎట్లా ఉంది? మార్పు అనేటువంటిది వస్తుంది, ఇది నిజమే. రాబోయేటువంటి 4 రాత్రులు, కాళరాత్రులు, యమరాత్రులు, భయానకమైనటువంటి రాత్రులు గడపవలసినటువంటి పరిస్థితి రాజకీయ నాయకులకు వచ్చింది. సహజంగా ఈ 4 రోజులు మిడ్ నైట్ మసాలా ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి కూడా తలుపులు కొడదాం, చేతిలో లవ్ లెటర్ పెడదాం, ఖర్చులు డబ్బులు ఇవ్వడం, ఇది పార్టీలకు అతీతంగా జరుగుతుంది. మేము డబ్బులు పంచలేదని ఏ పార్టీ కూడా బహిరంగంగా చెప్పుకోలేదు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి, డబ్బులు పంచేటువంటి సాంప్రదాయానికి ఆద్యుడు ఎవరంటే తెలుగుదేశం పార్టీ. అంతకుముందు ఇలా డబ్బులు ఇచ్చే విధానం ఉండేది కాదు. ఇక్కడ ఓటుకు నోటు అనేటువంటి సినారే బాగా నడుస్తుంది. ఇక ఎవరి పంధాలో వాళ్ళు ముసుగులు తీసి బయటపడుతున్నారు. ఈ 5 రోజులు జరిగేటువంటి దమనకాండకు ఎంతోమంది బలి పశువులు వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఉదాహరణకు మన నిన్న గోపాలపురంలో జరిగినటువంటి అంశం కానివ్వండి, మన పిఠాపురంలో వంగాగీత గారి జరిగినటువంటి ప్రయత్నాలు కానివ్వండి, ఇట్లా పార్టీలకు అతీతంగా వీరు వారు అనేటువంటి భేదం లేకుండా ఎవరైనా సరే చివరికి భౌతిక దాడులకు దిగడం అనేటువంటి దాన్ని ప్రారంభించింది మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు జగన్పై రాళ్ల దాడితో. రాజ్యపాలన చేయాల్సినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఎదగాలుకునే వ్యక్తి ప్రజలకు ఎలాంటి సందేశాలు అందిస్తున్నారు అనేటువంటిది ఈరోజు మనం ప్రేక్షకులు విజ్ఞానవంతులుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే లాస్ట్ టైం ఎన్నికల్లో కోడికత్తి వ్యవహారం అంటూ ఒక డ్రామాకి తెరలేపారు, ఇప్పుడు రాయి అంటూ మరొక తెర లేపబోతున్నారు, లేపారు అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి దానికి మీరు ఇచ్చే సమాధానం? కోడికత్తి డ్రామాని నామకరణం చేసింది ఎవరు? మరి కోడికత్తి కేసులో ఎలాంటి బలం లేకుండానే ఒక అక్యూజుడ్ని బెయిల్ రాకుండా అంతకాలం ఏ కోర్టు ఉంచుతుంది, ఏ కారాగార శాలలు అతను ఉంచుతాయి? అంటే అసలు దాడి జరగలేదా? ఎవరైనా తనపై తాను దాడి చేసుకునే ప్రయత్నాలు చేస్తారా? అదే పోయి మీరు చేయండి. మరి నిన్నటి రోజున రాళ్ల దాడి జరిగినప్పుడు జనసేన పత్రిక ఒక ఆంబోతున్నాడు, పవన్ కళ్యాణం అన్న నాగబాబు, వాడు ఒక ఆంబోతు. ఆంబోతే మెసేజ్ పెట్టాడండి, గుడ్ యాక్టింగ్ అని పేరు పెట్టారు. కొడుకు ఇది తప్పు, ఇలా జరగకూడదని నీ కొడుకు చెబితే నువ్వు ఆ ట్వీట్ని తీసేస్తావు. అప్పటికి అది మీద డ్రామా అనుకోవాలా, జగన్మోహన్ మీద డ్రామా అనుకోవాలా? సో కానీ భౌతిక దాడులు అనేటువంటిది ఎవరి మీద ఎవరు కూడా చేసుకోవడం అనేటువంటిది సమంజసం కాదు. అట్లాగని చెప్పేసి ఎవరు ఏ ప్రాంతంలో అయితే గెలవలేకుండా గెలవరు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారో ఆ ప్రాంతంలోనే తెలుగుదేశం కార్యకర్తలు దాడులు మొదలుపెట్టారు. ఓకే, గోపాలపురం కానీ, పిఠాపురంలో కానీ, మొన్న పెదకూరపాడులో కానీ. సో మనం ఫస్ట్ నుంచి ఆలోచించిన అంటే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఏ రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ మొట్టమొదటగా వాలంటీర్ వ్యవస్థ పైన వారి పిటిషన్ల ద్వారా కొంత వాళ్ళకు దూరంగా పెట్టారు. ఆ తర్వాత రాళ్ల దాడులు, ఆ తర్వాత ల్యాండ్ యాక్ట్ మీద, అంటే ఏదో ఒక రకంగా పబ్లిక్
ని డైవర్ట్ చేయడం కోసం ఎన్ని రకాల దిగజారాల్సిన స్థితులు ఉన్నాయో అన్ని రకాలుగా దిగజారినటువంటి పార్టీ ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. ఒకసారి తెలుగుదేశం కార్యకర్తలు, ఆత్మాభిమానం కలిగిన కార్యకర్తలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాలలో మీ ఇంటికి సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెబుతాం. చంద్రబాబు కారు కొనేటువంటి డ్రైవర్కి పథకాలు రాలేదా? చంద్రబాబు గారి ఇంట్లో బాత్రూములు కడిగే వాళ్ళకి పథకాలు రాలేదా? చంద్రబాబు గారి ఇంట్లో మొక్కలకు నీళ్లు పోసే వాళ్ళకి పథకాలు రాలేదా? అంటే నీ ఇంట్లో పనిచేసేటువంటి నీ వాళ్ళకి పథకాలు వచ్చాయా లేదా? తెలుగుదేశం కార్యకర్తలకు పథకాలు రాలేదా? జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు అమరావతి ప్రాంతంలో పాదయాత్ర ఊరు దాటిన తర్వాత పసుపు కుంకుమ ఆవు పాలు, ఆవు పంచితం, ఆవు పేడతో కళ్ళాపులు చల్లి పసుపు ముగ్గులు చేసినటువంటి ఆ బజారులో ఉండేటువంటి ఆ జాతికి పథకాలు రాలేదా? అంటే పథకాల రూపంలో డబ్బులు తీసుకుంటూ మతాలకి కులాలకి పాత్రతీతంగా సంక్షేమ పాలన ఇస్తున్నప్పుడు, ఆ సంక్షేమ పాలనలో జరిగినటువంటి మంచిని గ్రహించలేనటువంటి కళ్ళు ఉన్న కబోది పార్టీ ఏది అని అంటే పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీ అని చూడాలి.